మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి ఒక అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో మొదట పూజ హెగ్డేని మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు, అప్పుడే శ్రీలీలాన్ని సెకండ్ హీరోయిన్ గా కూడా తీసుకున్నారు. ఇక పూజతో కొంత వరకు డిస్టర్బెన్స్ వచ్చిందని ఆమెని ఆ సినిమా నుంచి తీసివేసి ఆమె ప్లకాయలో శ్రీలీల ని మెయిన్ హీరోయిన్ ని చేశారు. అలాగే సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ని తీసుకున్నారు. ఇక ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడా సవతి అక్క చెల్లెళ్లుగా కనిపిస్తారు అనే టాక్ అయితే ఇండస్ట్రీలో చాలా పెద్దగా వినిపిస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల వాళ్ల నాన్న రెండు పెళ్లిళ్లు చేసుకుంటాడు. ఇక వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరు పుడతారని వీళ్ళిద్దరి గురించే సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక మహేష్ బాబు కూడా ఈ సినిమా చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయినా గ్లిమ్స్ చేస్తూ మనకు అర్థం అవుతుంది. అయితే మహేష్ లాంటి స్టార్ హీరో ఇండస్ట్రీ హిట్ కొట్టి చాలా సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమాతో మహేష్ ఇండస్ట్రీ హిట్ కొడతాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా సంక్రాంతి కనుకగా థియేటర్లలోకి రానుంది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాతో మహేష్ బాబుకి బ్యాలెన్స్ ఉన్న హిట్ ని త్రివిక్రమ్ ఇవ్వబోతున్నాడన్న విషయానికి అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.